కొంతకాలంగా టీడీపీ పైన అధినేత చంద్రబాబు పైన అసంతృప్తిగా ఉన్న మోత్కుపల్లి నరసింహులు తన విమర్శల డోసును పెంచి చంద్రబాబు వ్యక్తిత్వాన్ని సైతం టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నైతిక విలువలేని నాయకుడు అంటూ మండిపడ్డారు. రాజ్యసభ స్థానాలను డబ్బున్నోళ్లకే అమ్ముకుని తనలాంటి దళితులను మోసం చేశారంటూ ఆరోపించారు. టీడీపీని నందమూరి కుటుంబానికి అప్పజెప్పాలని డిమాండ్ చేసిన మోత్కుపల్లి చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలో ప్యాకేజీ కావాలో నాలుగేళ్లుగా తేల్చుకోలేని చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. అప్పుడు నోట్ల రద్దును సమర్థించి ఇప్పుడు బ్యాంకుల్లో డబ్బు లేదంటున్నారని మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దుకు సలహా ఇచ్చింది చంద్రబాబు కాదా అని మోత్కుపల్లి ప్రశ్నించారు. దయ వల్ల ఆశీర్వాదం వల్ల నాలాంటి పేదవాడు రాజకీయాల్లో ఇవాళ ఉండగలుగుతున్నానంటే అది ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదం. ఎంతోమంది నాలాంటి పేదవాళ్ళకి టికెట్ ఇచ్చి సమసమాజ స్థాపన కోసం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చెప్పినటువంటి మానవుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టింది పేదోళ్ళ కోసమే కానీ పెత్తందారుల కోసం కాదని చెప్పినటువంటి ఎన్టీ రామారావు గారి పార్టీ. అంతేకాదు ప్రతి పేదవాడు తన హక్కుల్ని కాపాడుకోవాలంటే చదువుకున్న వాడికే టికెట్ ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ బీసీలకు అగ్ర స్థానం ఇచ్చి టికెట్ ఇచ్చి మంత్రులను చేసి ఎమ్మెల్యేలను చేసి గవర్నర్లను చేసి ఎంతోమందిని పేదవాళ్ళని ఆదరించినటువంటి ఎన్టీ రామారావు గారి పార్టీకి ఇవాళ నన్ను దూరం చేశారు. అనేక ఇబ్బందులు వచ్చినాయి. ఓ కాలంలో కొంతమంది దుర్మార్గులు నాకు టికెట్ రాకుండా కూడా చేయగలిగారు. అనేక ఇబ్బందులు వచ్చినా ఆయన పేరు మీద బతుకుతున్నా నేను. పేదవాడిని ఒక మాదిగ కులానికి సంబంధించిన వ్యక్తిని ఆలేరు ప్రజలు అన్నగారు ఇచ్చినటువంటి దీవెన నాకు 6 సార్లు గెలిపించగలిగారు. ఈ రాష్ట్రంలో అందరికంటే ముఖ్యంగా ఆలేరు ప్రజలు నన్ను కాపాడారు. అనేక ఇబ్బందులు వచ్చినా కాపాడారు. రాజకీయ కుట్రలకు బలి అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఆలేరు ప్రజలే నన్ను ఆకాశానికి ఎత్తారు. అన్నగారి దీవెన వల్ల ఇంత దూరం నడిచాను ఆ ప్రయాణం, రాజకీయ ప్రయాణం. నన్ను ఏదో రకంగా అడుగడుగున నన్ను మాడేదో విధంగా నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు. నా రాజకీయ జీవితాన్ని బలి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పేదవాడి కోసం పుట్టిన పార్టీ, ముఖ్యంగా బడుగుల కోసం పుట్టిన పార్టీ ఈ పార్టీ. పేదవాడికి ఇంత గుడిసె ఇచ్చింది, ముఖ్యంగా తినడానికి తిండి పెట్టింది, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది, పటేలు పటివారి విధానాన్ని రద్దు చేసింది, అంతేకాదు గ్రామాలలో మాండలిక విధానాన్ని తీసుకొచ్చింది, అంతేకాదు పేదవాడి దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకుపోయిన మానవుడు, అంతేకాదు పేదవాడి రాజ్యం కావాలని కోరుకున్నాడు. కానీ ఆ మానవుడు కుట్రలకు బలైపోయిండు. ఎన్టీ రామారావు గారు కుట్రలకు బలైపోయిండు. ఆయన పేరుని రాజకీయాల కోసం వాడుకుంటున్నారే తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ మానేయుడు బలైపోయిన తర్వాత ఈ పార్టీ పరిస్థితి నేను వేరే చెప్పక్కర్లేదు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారి లోపల ఏదైనా మార్పు వస్తుందేమో అనుకున్నాం.